అప్పుడే చెప్పినా ఆ నేసేస్తానని. గోటితో పోయేదానికి గొంటలెందుకన్నారు? చచ్చేవాడికి చెవులు వినిపించవరా, అందుకే నువ్వు ఆరోపణ చెప్పిన విషయాన్ని నేనంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి, బియ్యంలో రాయి లెక్క నేరేస్తా. పబ్లిక్ టాక్. ఓహో చెప్పు. మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు, మెంటల్ నా కొడుకు, పిచ్చి నా కొడుకు, లూజు నా కొడుకు. ఎన్ని బూతులా? ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు. సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది అబ్బా, దాన్ని లవ్ చేయాలనిపిస్తుందిరా అంటాం. దాన్ని అంటే బూతు కాదు, ప్రేమ. ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు. అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ టాక్. ఏంటో, మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి. అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్. ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాం. ముస్లిం ఫిట్ ఇండియా, ముస్లిములు పాకిస్తాన్ వెళ్ళిపోండి, హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి. వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గడు వాడి ఫ్యామిలీ మెళ్ళలో వేయండి. జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు.
కుటుంబం దారుణ హత్య. పేపర్ పేపర్ న్యూస్ పేపర్. భార్యా బిడ్డలతో సహా సిఐ మహేష్ కుటుంబం దారుణ హత్య. నమస్కారం మాస్టర్, నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను, అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి, కొత్తగా జెండా ఎత్తి ఎవరిని ఉద్దరిద్దామని? లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన? రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి, రాజకీయాల్లో అవినీతి పరులు గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నోరు మూసుకోండి సార్, పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిరుగుతున్నారు. అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గట్టి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా, రౌడీలు గూండాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసెంబ్లీలోకి పార్లమెంట్ లోకి వెళ్తున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు? మందు తీసుకుని ఓటేస్తున్నావు? చీర తీసుకుని ఓటేస్తున్నావు? ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నావు. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి, కులం మీద ప్రేమతో కమ్మడి కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుద్దేసుకుంటున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీ పరుడు, పుత్తల పలు సుందర లాగైతున్న అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లిముని, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లున్నారు, మనుషులు లేరో. ఇంకా ఈ దేశ నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, టీచర్లున్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు, మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రెండయ్యా, మమ్మల్ని మనుషులుగా మార్చడానికి రెండయ్యా. సొసైటీ కోసం బతికేవాడు కన్నీళ్లున్న చోటుకి వెళ్లి తుడవాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు. భగవంతుడు అను నేను,
అడ్డదారులు గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని రాజకీయ విలువల్ని తొంగలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని ఎలక్షన్ లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను.